ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు సో హరీష్ రావు అయితే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రుణమాఫీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను సో లాస్ట్లో మీకు సో పోస్ట్ చేశాను ఒకసారి, ఆ వీడియో కూడా కంప్లీట్గా సో అతను మాట్లాడేటువంటి మాటలు కూడా ఒకసారి మీరు వినండి అనమాట. సో హరీష్ రావు ఏం చెప్తున్నాను దాని గురించి అయితే కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు లక్ష పైన రుణాలు మాఫీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు రుణమాఫీపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూపాయలు 99,999 రూపాయల లోపు రుణాలను మాఫీ చేశామంటూ చూసుకోవచ్చు. సో ఇది వాస్తవం అనమాట. చాలామందికి 99,999 రూపాయలు మాఫీ అయ్యాయి, 97,975 రూపాయలు మాఫీ అయ్యాయి. ఈ విధంగా 97,99,999 రూపాయలు అయితే మాఫీ చేయడం జరిగిందనమాట. ఒక్క రూపాయి తక్కువ 100,000 రూపాయలు అయితే మాఫీ చేయడం జరిగింది. అలాగే 100,000 పైన ఉన్నటువంటి రుణాల మాఫీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామంటూ కూడా మనకైతే అప్డేట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకు ఆ రోజే సో మనకు కంప్లీట్గా హరీష్ రావు చెప్పడం జరిగిందనమాట. సో 100,000 పైన ఉన్నటువంటి రుణాల మాఫీ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభిస్తామంటూ, రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. కంప్లీట్గా మీరు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. సో మీకు మాఫీ కాలేదని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు 15వ తేదీ వరకు కంప్లీట్గా సో గడువు విధించారు కాబట్టి ఆ లోపు ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుంది. అలాగే అకౌంట్ పనిచేయకుంటే వారి అకౌంట్ ఆపరనైజేషన్ చేసి మాఫీ జరిగేలా చేస్తామని మెదక్ పర్యటనలో మంత్రి హరీష్ రావు తెలపడం జరిగింది. అయితే చూడండి, చాలామందికి అకౌంట్ క్లోజ్ చేయడం జరిగింది. సో మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, మీకు మాఫీ కాదు. సో మీరు ఈ విధంగా సో బ్యాంకుకి వెళ్తే సో బ్యాంకు వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. బట్ మీ అకౌంట్ క్లోజ్ అయినా సో దాని ఇక్కడ చూడండి, మనకు అకౌంట్ పనిచేయకుంటే సో క్లోజ్ అయితే వారి అకౌంట్ని రీమాడిఫికేషన్ చేసి సో మాఫీ జరిగేలా చేస్తామని మెదక్ పర్యటనలో హరీష్ రావు వెల్లడించారంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా సో 100,000 పైన వాళ్ళకు మాఫీ అవుతుంది, 100,000 రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ అవుతుంది. సో మీరు రిన్యువల్ చేసుకుంటూ వచ్చినప్పుడు, మీరు కంప్లీట్గా సో రిన్యువల్ చేసుకుంటూ మనీ కట్టినప్పుడు మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, సో ఇక మీకు మాఫీ కాదని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారని చాలామంది చెప్తున్నారు. సో మాఫీ అవుతాయన్నమాట. 2019 తీసుకున్న వాళ్ళకు మాఫీ కాదు, 2018 వరకు ఎవరైతే ఉన్నారో రైతులు సో వాళ్ళకైతే కంప్లీట్గా మాఫీ చేయడం జరుగుతుంది 100,000 రూపాయల వరకు. సో ఇప్పుడు మనకు 100,000 పైన కూడా మాఫీ చేస్తామని ఇక్కడ హరీష్ రావు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఈ 10-15 రోజుల్లో కంప్లీట్గా మనకు 100,000 ఆపై ఉన్న వాళ్ళు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుందంటూ కూడా మనకు హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూడండి, సో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. 30,00,000 మంది రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 20,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఇప్పటికే 99,999 రూపాయల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. 100,000 పైన ఉన్నటువంటి వాళ్ళ అప్పులు కూడా త్వరలోనే మాఫీ చేసే ప్రక్రియ అది కూడా ప్రారంభమైతుంది. సో ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ 100,000 రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నిన్న మొన్న కూడా సో ఫార్మర్స్ లోన్ సంబంధించి మనకు 2వ వారంలోగా రైతులందరికీ బ్యాంకు అకౌంట్లోకి రుణమాఫీ డబ్బులు సో జమా అంటూ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు 2వ వారం నాటికి రాష్ట్రంలోని అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాలో రుణమాఫీ డబ్బును జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపడం జరిగిందనమాట. ఇటీవల ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. దీనిలో భాగంగా రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే రూపాయలు 99,999 లోపు రుణాలను మాఫీ చేయడం జరిగింది. 14th ఒక్క రోజే 100,000 లోపు రుణాలు ఉన్నటువంటి రైతుల బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం 5,809 కోట్ల రుణాలను మాఫీ డబ్బులను జమ చేయడం జరిగిందంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు. దీంతో మనకు కంప్లీట్గా 100,000 లోపు రుణాలు ఉన్న మొత్తం 16,66,899 మంది రైతులకు సంబంధించిన రుణాలు
మాఫీ అవ్వడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం మొత్తం 7,753 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు 1 లక్ష పైన రుణాలను కలిగి ఉన్న రైతుల రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది అంటూ కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పంట రుణాలను తీసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బును జమ చేయనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పంట రుణాలను తీసుకున్న రైతుల సంఖ్య 11 లక్షలుగా ఉందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా సో వీరందరికీ రుణమాఫీ చేయాలంటే 11,000 కోట్లు అవసరం అవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు సో కంప్లీట్గా 1,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది. ఇంకా సో 10,000 కోట్లను ప్రభుత్వం జమ చేయవలసి ఉంది. అయితే ఈ మిగిలిన మొత్తాన్ని కూడా 2nd September రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసి రుణమాఫీని పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన రామకృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం కూడా జరిగింది. దీంతో 2nd September నాటికి పంట రుణాలను తీసుకున్న అందరి రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు పడనున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. 2018 జరిగిన ఎన్నికల సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ రైతుల పంట రుణాలను మాఫీ చేశామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రైతుల రుణాల చెల్లింపుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వానికి కరోనా మహమ్మారి కారణంగా నిధుల కొరత ఏర్పడింది. దీంతో రుణమాఫీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి అడుగులు వేస్తుందంటూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మొత్తంగా మనకు సో 1 లక్ష పైన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కంప్లీట్గా సో వీరందరికీ రుణమాఫీ చేయాలంటే 11,000 కోట్లు అవుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పటికే మనకు ప్రభుత్వం 1,000 కోట్లను కంప్లీట్గా బ్యాంకు ఖాతాలు ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇంకా 10,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయవలసి ఉందంటూ కూడా చూసుకోవచ్చు. 2nd September సో ప్రతి ఒక్క రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అయితే మనకు సో ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావును అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం జరిగిందంటూ